Namaskaram. Welcome to Ruchulu.com. Aloo roast kavalsina padarthalu, aloo, ullipayalu, kottimira, karivepaku, aavalu, jilakara, minappappu, senagapappu, endumirchi, pachimirapakayalu, daniyala podi, kaaram, pasupu, uppu, అల్లవెల్లుల్లి పేస్ట్. సో చూసారు కదా, షెఫ్ శ్రీకాంత్ చెప్పేస్తున్నారు చాలా ఫాస్ట్ రెసిపీ. జస్ట్ ఈ బంగాళదుంపని కొంచెం మనం డీప్ ఫ్రై చేసుకోవడానికి టైం పడుతుంది, ఆ తర్వాత అంత ప్రొసీజర్ సింపులే. అండ్ రొటీన్గా ఆలూ కర్రీ, ఆలూ కుర్మ, ఆలూ ఫ్రై ఏం పెడతారు చెప్పండి. సో షెఫ్ శ్రీకాంత్ చూపిస్తున్నారు, చేసే స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. సో చూస్తున్నాను కదండి, రొటీన్ కర్రీస్ కాకుండా మనకి రెస్టారెంట్లో దొరికేవి షెఫ్ శ్రీకాంత్ ఈరోజు మనకి సింపుల్గా ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నారు. సో ఇలా మనం 10 నిమిషాలు 15 నిమిషాలు 20 నిమిషాలు అయిపోయే వంటలు చూపిస్తే నిజంగా అండ్ ఇంత డిఫరెంట్గా ఉంటాయి. రొటీన్ టేస్ట్, రొటీన్ ప్రొసీజర్ కాదు, డిఫరెంట్ ప్రొసీజర్, డిఫరెంట్ టేస్ట్, కానీ క్విక్. పీపుల్ కూడా అంటే జనాలు కూడా ఇష్టపడతారు కదా షెఫ్. దట్ ఈస్ ద స్పెషాలిటీ అండి విందు వినోదంది అండ్ షెఫ్ శ్రీకాంత్ది. రెస్టారెంట్ ఫుడ్ కానివ్వండి, ఆ డిఫరెంట్గా రెసిపీస్ని ఎలా చేసుకోవచ్చు ఇంట్లో అనేది మనకు చూపిస్తారు. థ్యాంక్స్ చెప్పండి షెఫ్. థ్యాంక్ యూ సంజన గారు. ఎట్లాగో నేను ఎక్స్పర్ట్ని, ఎట్లాగో నేను చేస్తాను అంటారు అని అనుకున్నట్టున్నారు, అందుకే థ్యాంక్స్ కూడా చెప్పలేదు. మీరు ఇలా రోజు వింటూనే ఉంటాం కాబట్టి నాకు కొత్తగా ఏమనిపించలేదు. కానీ కూడా షెఫ్ శ్రీకాంత్ నేను అలా చెప్పినప్పుడు మీరు నాకు అలా అంటే నన్ను కూడా ఎప్పుడన్నా పొగడొచ్చు. ఐ రియలీ డోంట్ మైండ్. సో ఫ్యామిలీ తప్పకుండా తప్పకుండా పొగుడతానంట. ఓకే, ఇప్పుడు రెసిపీలోకి ఎంటర్ అయిపోదాం. సో మనకి ఆయిల్ హీట్ అయిపోయింది, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మినప్పప్పు. మినప్పప్పు కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చండి, ఎందుకంటే కొంచెం పండుగని తగులుతుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొద్దిగా శనగపప్పు, జల మనం తాళంకి ఏవైతే గింజలు వేసుకుంటామో అవన్నీ వేసుకున్నాము. కొద్దిగా ఎండుమిరపకాయలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఇది డైరెక్ట్గా మనం ఇలా డైమండ్ షేప్లో కట్ చేసుకొని డైరెక్ట్గా ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు. ఓకే, సో డైమండ్ షేప్లో కట్ చేసుకుంటే లుక్ ఉంటుందండి, చూడటానికి కూడా బాగుంటుంది. సో ఇలా కట్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. సో సౌత్ ఇండియన్లో దీని కాంబినేషన్ ఏంటి షా? దీనికి దాల్కి బాగుంటుంది అండ్ సాంబార్కి బాగుంటుంది. ఓకే, అండ్ ఈవెన్ రోటీకి పూరికి కూడా బాగుంటుంది. ఇలా పిల్లలు ఎక్కువ ఇష్టపడుతుంటారు ఇలాంటి డిషెస్ని. అండ్ మీరు పిల్లలో కల్లా ఎయిర్ తీసేస్తారనుకున్నప్పుడైతే కొద్దిగా కరివేపాకు వాటి కొద్దిగా చాప్ చేసేసుకోండి. సో వాళ్ళు ఎరడానికి ఛాన్స్ ఉండదు కదండి, అందులో వదిలేస్తూ ఉంటారు. అండ్ మనకి ఆనియన్ కొద్దిగా సాఫ్ట్ అయిపోయింది. ఓకే, ఇందులో మనం కరివేపాకు, కరివేపాకు అలానే వేయండి, కట్ చేసైనా వేసేయండి, బికాస్ కరివేపాకు హెయిర్కి చాలా మంచిది కాబట్టి పిల్లలకి పెట్టాలనుకుంటే. ఆల్రెడీ మనం సన్నగా కట్ చేసుకున్నాం, సో తొందరగానే కుక్ అయిపోతాయి. 1 మినిట్ అయ్యాక దాంట్లో కొద్దిగా అల్లం పేస్ట్, చాలామంది అడుగుతుంటారు షెఫ్ మీ అల్లం పేస్ట్ ఎల్లో కలర్లో ఎందుకు ఉంది అని. జల్లగా నా అల్లం పేస్ట్ నేను ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టానండి, నమ్ముతారా? డౌట్ నాకు వచ్చింది మీ అల్లం పేస్ట్ ఎందుకు ఎల్లో కలర్లో ఉంటుంది అని. కానీ అంటే ఏదో అంటే అల్లంలో వెరైటీస్ కూడా ఉంటాయంటారు కదా, సో అలా అనుకున్నాను. థింగ్ అండి, జస్ట్ జనరల్గా కొద్దిగా పసుపు మనం కలిపి పెట్టుకున్నట్టయితే మనకి ప్రిజర్వేటివ్గా పనిచేస్తుంది. ఈవెన్ ఒక 2-3 మంత్స్ కూడా మనకి అల్లం పేస్ట్ బయట పాడవకుండా ఉంటుంది. ఓ, డబ్బాలు టైట్ కంటైనర్లో పెడితే. ఇదిలా చాలామంది అనుకుంటూ ఉంటారు బయట దొరికే అల్లం పేస్ట్ ఎందుకంత అన్ని రోజులు నిల్వ ఉంటుంది, వాళ్ళు ఏమేస్తున్నారో అని అనుకుంటుంటారు. బట్ బయట దొరికే వాటిలో కల్తీ ఉంటుంది, బట్ అన్నీ కల్తీ అనుకోవడం కరెక్ట్ కాదండి.
సో అల్లం మనం పేస్ట్ చేసాక కొద్దిగా పసుపు ఉప్పు వేసుకొని ఉప్పు వేసుకున్నట్టయితే మనకి ఒక 2 to 3 months మనకి ఏం కాదు. ఓకే, సో మంచి టిప్ కూడా చెప్పారు. సో షెఫ్ అల్లం కలర్ చూసారు కదా, మీకు అల్లం పేస్ట్ ఆ కలర్ రావాలంటే దాన్ని గ్రైండ్ చేసేసి దాన్ని పసుపు ఉప్పు వేసేసి టైట్ కంటైనర్లో పెట్టండి. అది కూడా నెక్స్ట్ చూపిస్తాను, డబ్బా ఇక్కడే ఉంది. అండ్ మనకి ఇది ఫ్రై అయిపోయి, ఇందులో మనం డీప్ ఫ్రై చేసుకున్న పొటాటో యాడ్ చేసుకుందాం. చేసుకుని ఇందులో మనం పసుపు ఉప్పు కారం కారం కొద్దిగా తక్కువ వేసుకోండి, ఎందుకంటే మనం ఎండుమిరపకాయలు వేసాం అండ్ పచ్చిమిరపకాయలు వేసాం. కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా కొత్తిమీర అండ్ చాలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనకి కంప్లీట్గా కోట్ అవ్వడానికి. ఓకే, సో ముందుగా మనం ఆలూ డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత చూసారు కదా ప్రొసీజర్ సింపుల్, ఆయిల్, ఆవాలు, జీలకర్ర, తర్వాత ఉల్లిపాయలు వేశారు. అవి ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చిన తర్వాత ఎండుమిర్చి స్లిట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేశారు. ఆ తర్వాత మనం ఏం వేసాము, కొత్తిమీర వేసాము, బంగాళదుంప ఏదైతే ఫ్రై చేసామో అది వేసుకున్నాం అండ్ అల్లం పేస్ట్ కూడా వేసుకున్నాం. మనం కొద్దిగా వాటర్ వేసుకున్నట్టయితే మంచిగా కోట్ అవుతుంది, ఎందుకంటే పొటాటో ఫ్రై చేశాక కొంచెం పైన కోట్ ఏదైతే ఉందో అది కొద్దిగా క్రిస్పీగా మారుతుంది. ఆ క్రిస్పీ ఏదైతే ఉందో వాటర్ని తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసాం కాబట్టి ఆ వాటర్లో మసాలా అనేది కలిసిపోయి మనకి పొటాటోకి మంచిగా పడుతుంది. అండ్ కొద్దిగా గ్రేవీలా కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. మనం ఆయిల్లో చాప్ చేసి వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు కదా షెఫ్? వేసుకోవచ్చు. మొత్తం ఇప్పుడు నాకు లుక్ కొంచెం షెజ్వాన్ స్టైల్ వచ్చింది. కొద్దిగా చైనీస్ స్టైల్ వస్తుంది, ఎందుకంటే చైనీస్ అనేది సపరేట్ రెసిపీస్ కాదండి. మన దగ్గర దొరికే చైనీస్ రెసిపీ ఏదన్నా కంప్లీట్గా ఇండో చైనీస్ రెసిపీ అండి. అంటే ఏదైతే చైనీస్ రెసిపీ ఉందో దాన్ని కొద్దిగా మన ఇండియన్ స్టైల్లోకి మోడిఫై చేసి మనకు పెడుతున్నారు. అలా చాలా ఉన్నాయండి. ఇప్పుడు మనకి చైనీస్లో జనరల్గా మంచూరియా మనకు తెలిసిందే, అందులో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఏది చైనీస్ కాదు. మనం జనరల్గా హోటల్లో చైనీస్కి సపరేట్ షెఫ్ అంటూ ఉండడండి. సౌత్ ఇండియన్ ఎవరైతే కుక్ చేస్తారో వాళ్ళే చైనీస్ కుక్ చేస్తారు, ఎందుకంటే సేమ్ రెసిపీ అండ్ సేమ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. సో సేమ్ షెఫ్ అటు ఇటు మేనేజ్ చేస్తూ ఉంటారు. అండ్ మనకి ఇది ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. మనం చివరిగా ఇందులో కొద్దిగా చాప్ చేసుకున్న కొత్తిమీర, కానీ ఘాటు షెఫ్ చాలా ఘాటుగా ఉంది అసలే. మనం కొద్దిగా స్పైసీగా చేసుకున్నాం. సో మీరు ఇది ఈజీగా ఇంట్లో చేసుకోవాలంటే షెఫ్ శ్రీకాంత్ చూపించారు కదా ఆయిల్, ఆవాలు, జీలకర్ర, తర్వాత మినప్పప్పు, శనగపప్పు, మనం ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఆ తర్వాత రెస్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసారుగా అలా వేసుకోవాలి. కానీ ఘాటు అదిరిపోయింది షెఫ్. మనకి కావాలి కూడా కొద్దిగా చివరిగా కొద్దిగా నిమ్మరసం పెట్టుకోవచ్చు. మనకి రెడీ అయిపోయింది. ఓకే, సో సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నాము. సౌత్ ఇండియన్ స్టైల్లో ఆలూ రోస్ట్ ఫ్రై, ఆలూ ఫ్రై కాదు ఆలూ రోస్ట్ ఫ్రై, ఎందుకంటే ఆలూని ముందుగా మనం డీప్ ఫ్రై చేసాము, లిటిల్ క్రిస్పీనెస్ వచ్చింది, ఆ తర్వాత వాటిని ఫ్రై చేసుకున్నాం. సో సంజన గారు, సౌత్ ఇండియన్ స్టైల్ ఆలూ రోస్ట్ ఫ్రై రెడీ అండి. నా దగ్గర కూడా 2 టూత్ పిక్స్ రెడీ, మీకోటి నాకోటి టేస్ట్ చేసేయటానికి. కావాలైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు, వాటర్ యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా గ్రేవీ కావాలనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, మీరు ఫస్ట్. వావ్, చూస్తున్నారు కదా ఆలూ రోస్ట్ ఫ్రై, ఫస్ట్ టేస్ట్ చేస్తాను తర్వాత మీకు చెప్తాను నెక్స్ట్.